హాయ్ ఫ్రెండ్స్, రైతులందరికీ నమస్కారం అండి. రైతుల కోసం లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మన దేశంలో దాదాపు 70% రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిణామాలు అందుబాటులోకి వస్తుండటంతో సాగు అయితే సులభతరం అవుతుంది. ఇదిలా ఉంటే కొత్త తరహాలో వ్యవసాయం చేసే రైతులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అందించడంతో పాటు అవసరమైన రాయితీలు కూడా కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. అదేవిధంగా ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ కింద సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే అందిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పథకం 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ప్రోత్సాహకరమైన వార్తలైతే అందించింది. అదేవిధంగా కిసాన్ ఆశీర్వాద్ పథకంపై రైతులకు వారి వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా నేరుగా ఆర్థిక సహాయం అయితే అందించడానికి రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించినటువంటి మార్గదర్శకాల ప్రకారం 5 ఎకరాలలోపు రైతులకు వారి బ్యాంకు ఖాతాలో 25,000 రూపాయలు జమ చేయనుంది. ఎకరాల వారీగా వీటిని విభజించి 5 ఎకరాలున్న రైతులకు 25,000, 4 ఎకరాలున్న రైతులకు 20,000, అదేవిధంగా 2 ఎకరాలున్న రైతులకు 10,000 వారి ఖాతాల్లో జమ చేయనుంది. కొత్తగా కేంద్రం ఈ కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని ప్రవేశపెడుతోంది. 5 ఎకరాలున్న రైతులు ఖాతాలకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే అటువంటి 6,000 రూపాయలు కలుపుతుంటే మొత్తంగా 31,000 అయితే అందనున్నాయి. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి బ్యాంకు ఖాతా వివరాలు, అదేవిధంగా ఆధార్ కార్డు, రెవెన్యూ శాఖ సర్టిఫికెట్, భూమి యాజమాన్య పత్రాలు, పహాని లేక భూమి పన్ను చెల్లించినటువంటి రసీదు మొదలైనటువంటి పాస్పోర్ట్ పరిమాణ ఫోటోలు, ఇవన్నీ కూడా దానికి జత చేయాల్సి ఉంటుంది. భారతదేశం అంతటా ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో జార్ఖండ్ ప్రభుత్వం ఆశీర్వాద్ పథకాన్ని కర్ణాటకలో సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రణాళికలు కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయబడితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వంటి ప్రాంతాల్లో కూడా వ్యవసాయ అభివృద్ధికి ప్రోత్సహించి చిన్న తరహా రైతులకు ఆర్థిక పరిస్థితికి అయితే మెరుగుపడనుంది. ఈ విధంగా ముఖ్యంగా 5 ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా శుభవార్త అయితే చెప్పింది. కిసాన్ ఆశీర్వాద్ పథకం ద్వారా పిఎం కిసాన్ చొరవతో పాటు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ సంయుక్త మద్దతు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి మరియు రైతులకు ఆదాయ స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలు ఇలాంటి కార్యక్రమాలకు అమలు చేయడానికి సిద్ధమవుతున్నందున ఈ పథకాలు గ్రామీణ వర్గాల అభ్యున్నతిలో మరియు వ్యవసాయ రంగం యొక్క మొత్తం వృద్ధికి సంబంధించి నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదేవిధంగా రైతులు అవసరమైనటువంటి పత్రాలతో ముందుగానే వ్యవసాయదారులు దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవాలని, వారి జీవనోపాధికి మెరుగుపడడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.